నార్మల్ అంటే ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ పబ్లిక్ అందరూ కూడా మీ వైపు ఉన్నారని భావిస్తున్నారా? అందరి సంగతి నాకు తెలియదు, కానీ నేను లోకేష్ గారితో పాదయాత్రలో ఉన్నాను. ప్రతిరోజు ఎందరు కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ఉండారో. సో ఈ ప్రభుత్వానికి గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలు పడే బాధలు ఏ విధంగా వాళ్ళకి అర్థం కావట్లేదని చెప్పి మాకు పక్కా తెలుస్తుంది. అది మా నమ్మకం. సో కేవలమో ఏదో ఈ రాజకీయం అని కాదు, ప్రజల కష్టాల గురించి పట్టించుకోలేని పరిస్థితి. ఏదో ఒక బటన్ ఒత్తుతున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారే గాని, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే స్కీమ్స్ అన్నీ చూస్తే 100 పైగా స్కీమ్స్ ఈ ప్రభుత్వం రద్దు చేసింది. సో ఏ సెగ్మెంట్ లో కూడా ప్రజల్లో సంతోషం లేదు. సో అది మాకు రేపు ఫేవరబుల్ గా కాబోతా ఉంది. సో వీళ్ళు 30 సంవత్సరాల కళ ఎండ్ అయింది అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. అండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మా 23 మాకు వచ్చినాయి. సో అది వైసీపీ వాళ్ళకి అర్థం చేసుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏందో. సో సో మా వాళ్ళు ఎవరు మాకు అగేన్స్ట్ చేయలేదని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మాకుండేది ఒఫీషియల్ గా అసెంబ్లీలో 23 మంది ఆన్ టీడీపీ, మా 23 మాకు బండాయి. సో చంద్రబాబు అది వైసీపీ డిసైడ్ చేసుకోవాలి. ఒకటే ఒకటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించండి, ఇది చంద్రబాబు నాయుడు గారి మార్క్, దిస్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి గర్వంగా మేము తెలుపుకుంటాం. నలుగురు వెళ్ళిపోయిన తర్వాత నలుగురిని లాక్కున్నారా మీరు? అది నేను చెప్పదలుచుకోలేదు. మా 23 చంద్రబాబు గారు నాయుడు గారి మార్క్ కనపడింది. రేపు 24 ఎలక్షన్స్ లో 100% వారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పి ఖచ్చితంగా మాత్రం నేను తెలుపగలను. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది కదండి. ప్రతి ఒక్కరి వెనకాల వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళు ఏం జరుగుతుందో ప్రతి మూవ్ వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. సో ప్రభుత్వంకి తెలుసు వాళ్ళు చేసిన తప్పులేందో, వాళ్ళకే తెలుసు. సో మేము ఏ విధంగా ప్రలోభాలు పెట్టినా ఎవరికన్నా ఇవన్నీ వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి. సో మేము ఏ విధంగా ప్రలోభాలు పెట్టలేదు, ఖచ్చితంగా మా 23 మాకు పన్నాయి. సో ఎవరన్నా ఒకరిద్దరు అటు సైడ్ వాళ్ళు వేసారు అని చెప్పి ఒక భావన అయితే ఈ రోజు ఉంది, అది ప్రభుత్వందే, ప్రభుత్వం చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు లెట్ అస్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, అది ఆఫీషియల్ గా బయటపడుతుంది. కానీ వాస్తవంగా 20 మంది దాకా పూర్తిగా డిస్సాటిస్ఫాక్షన్ లో ఉండరు వైసీపీ ఎమ్మెల్యేలు. సో ఇంకొక 6 నెలల్లో మీరు చూస్తారు ఎటువంటి పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాయో. నా అంచనా ఆ 20 దాదాపు 40 దాకా కూడా పోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉండే ఈ రోజు ఎమ్మెల్యేలకి నమ్మకం లేకుండా పోతా